ఇప్పుడు మనము ప్రేమను సత్కరించుకోబోతున్నాం. ముందుగా అజర్ మక్సూసి గారు ఒకసారి వేదిక మీదకి రావాలి. అజర్ మక్సూసి గారు, సో అజర్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. సో అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అంటారు. సో చాలా సార్లు వింటూ ఉంటాం మనం. నిజంగా ఆ మాట స్లోగన్కే పరిమితమా, లేకపోతే ఒక కొటేషన్? అది నిజంగా అందులో మనస్సు పెట్టి నిజంగా మనం దానం చేశామా ఎవరికైనా ఆ అన్నాన్ని అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కడుపు నిండా అన్నం తిన్నవాడు ఇది చాలు నాకు అంటాడు. తృప్తి అనేది కేవలం అన్నదానంలోనే మనకు లభిస్తుంది, తిన్నవాడికి లభిస్తుంది. ఈ అద్భుతం ఏ దానంలో కూడా జరగదు. అలాంటి అన్నదాన మహాయజ్ఞానికి అడుగులు వేశారు అజర్ మక్సూసి గారు. సో మరి ఆయన ఎందుకు ఈ యజ్ఞానికి పూనుకున్నారో ఒక ఆడియో విజువల్ ద్వారా చూద్దాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఏది లోపించినా బ్రతకగలం, కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నిటిలోకి అన్నదానం మిన్నా అని, అన్నదానాన్ని మించిన దానం ఇంకొకటి లేదని చెప్తారు. అలాంటి అన్నదానాన్ని ఒక యజ్ఞంలా చేస్తున్నారు డబీర్పురాకు చెందిన హజార్ మసూసి. దాదాపు 6 సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం చేస్తున్నారాయన. రోజుకు 100 మందికి పైగా అభాగ్యులకు అన్నదానం చేస్తున్న హజార్ ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంత ఇబ్బంది అయినా అన్నదానం చేయటం మాత్రం మానలేదు. అంతేకాదు, గత 3 ఏళ్లుగా గాంధీ ఆసుపత్రికి వస్తున్న రోగులు, వారి బంధువులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నాడు. ఓ వ్యాన్ను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా గాంధీ ఆసుపత్రికి భోజనాన్ని పంపించి అక్కడ ఉన్నవారికి కడుపు నిండా భోజనం పెడుతూ తన సేవా తత్వాన్ని చాటుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న హజార్ తన తండ్రి చనిపోయాక ఆకలి కోసం అలమటించాడు. అలా పొట్టకూటి కోసం చాలా కష్టాలు అనుభవించాడు. ఎక్కడ అన్నం పెడతారా అని ఎదురుచూసేవాడు. ఆ ఆకలి కడుపులోంచే పుట్టుకొచ్చింది ఈ అన్నదాన సంకల్పం. మహాలక్ష్మి అనే ఓ అనాథ మహిళకు తొలుత భోజనం పెట్టిన హజార్ అప్పటినుంచి కులమతాలకు అతీతంగా ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి భోజనం పెడుతున్నారు. यहाँ पर हम प्रोग्राम चलाते हैं हंगर हैज नो रिलीजन के नाम से, डेली फ्री फूड फॉर पूर एंड होमलेस पीपल. ये मेरा लाइफ का सबसे बड़ा अचीवमेंट है और मैं सबसे रिक्वेस्ट करता हूँ कि हमारे लिए दुआ कीजिए कि हम ऐसे इंसानियत की खिदमत करते जाएं और भूखों की भूख मिटाने का जरिया बने. अस्सलाम वालेकुम, हिंदुस्तान जिंदाबाद. హజార్ చేస్తున్న ఈ సేవను అనేక కంపెనీలు గుర్తించడంతో పాటు బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేసిన కోన్ బనేగా కరోడ్పతి షోలో కూడా హజార్ను సత్కరించారు. స్వయంగా అమితాబే హజార్ సేవలను కొనియాడారు. సానీ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఓ సంస్థను స్థాపించిన హజార్ స్నేహితుల సహకారంతో పాటు తను నిర్వహిస్తున్న చిన్న షాపు ద్వారా వచ్చిన డబ్బుతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హజార్ చేస్తున్న ఈ మంచి పనిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఇంతటి బృహత్కర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న హజార్కు కుటుంబ సభ్యులు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇలా అన్నదానం చేస్తూ సమాజం పట్ల తనకున్న ప్రేమను చాటుతున్నాడు హజార్. దేహ భక్తి కోసం కావచ్చు, లేకపోతే నిజంగా జస్ట్ కడుపు నింపుకోవడానికి మాత్రమే పరితపిస్తూ ఉంటారు. అలాంటిది 10 మందికి అన్నం పెడుతున్న అజర్ మక్సూసి కోసం ఇప్పుడు మీరు కొట్టే చప్పట్లే తనకు ఆశీర్వాదాలు. అండ్ అలాగే ఇప్పుడే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్రాజ్ గారు వేంచేశారు. సో ఆయనకి సాదర స్వాగతం పలుకుతున్నాం. అండ్ ఇక్కడ చిన్న చిన్న అనౌన్స్మెంట్ అండి, TS09BK4909 ఈ కారు అడ్డం ఉందంట, బయట ట్రాఫిక్ జామ్ అయిందని మెసేజ్ వచ్చింది. TS09BK4909 సో బయట ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తుంది. సో అజర్ మక్సూసి గారిని సన్మానించడానికి బీజేపీ నేత లక్ష్మణ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. లక్ష్మణ్ గారు ఆర్ఎస్ఎస్లో సుశిక్షితులై దేశభక్తుడిగా ఎదిగి బీజేపీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి శాసనసభ్యుడిగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ప్రజాసేవలో
తనదైన ప్రత్యేక ముద్ర వేస్తూ లక్ష్య శుద్ధితో విలక్షణంగా పనిచేస్తున్నారు బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా ఆహ్వానాన్ని అందుకోవాలని మనవి. మనం ఈ చిన్న సత్కారం చేస్తున్నాం. ఇది ఎటువంటి సత్కారమైనా కూడా నిజంగా చిన్న సత్కారమే అవుతుంది. ఎందుకంటే తన సేవ ముందు ఇదంతా కూడా ప్రపంచమంతా చిన్నబోతుంది. సో గిఫ్ట్ స్పాన్సర్డ్ బై బిగ్ సి అండ్ మన ప్రోగ్రామ్ లో మెయిన్ స్పాన్సర్ డామినోస్ అండ్ కో స్పాన్సర్ రావు టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ అలాగే గీతం యూనివర్సిటీ హైదరాబాద్. Okay.